నమస్తే అండి, వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ 65 ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా క్యాబేజీని ఇలా సన్నకి కట్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి ఇలానే కట్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి క్యాబేజీని వేసుకోవాలి. ఆనియన్ గుడంగా ఇలాగే స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఆనియన్ గుడంగా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనకు క్యాబేజీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది, మనకు ఆనియన్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి కాస్త ఉప్పు వేసి ఇలా కలుపుకున్నామంటే ఇందులో నుంచి వాటర్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా కచ్చపక్కగా దంచి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, ఇలా క్యాబేజీలో నుంచి వాటర్ అంతా పిండేసుకోవాలి. మనకు పకోడీ క్రిస్పీగా రావాలంటే ఇలా వాటర్ అంతా తీసేసుకొని చేసుకుంటే మనకు క్యాబేజీ పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఇలా బౌల్లోకి వేసుకున్నాం కదా, చూడండి వాటర్ అనేది మనకు ఇంత వచ్చింది అన్నమాట. ఇది మనం చపాతీ పిండి కలుపుకోవడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కారము, చాట్ మసాలా, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం దంచి పెట్టుకున్న ధనియాలు సోంపు కూడా వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి, సన్నగా కట్ చేసుకొని. ఈ మనం వేసుకున్న మసాలాలంతా క్యాబేజ్కి బాగా ఇలా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు శనగపిండి జల్లించుకొని తీసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గా ఉండొద్దు. పిండి అనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పకోడీ క్రిస్పీగా రావడానికి 1 టేబుల్ స్పూన్ దాకా రైస్ ఫ్లోర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదండి. కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అండి, పిల్లలు కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కదా, కొద్దిగా వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలండి. మరీ ఎక్కువగా ఆయిల్ హీట్ అయిందంటే వేసిన వెంటనే మనకు పకోడా అనేది బాగా కలర్ వచ్చేస్తుంది, సరిగా ఫ్రై కాదు. మీడియంలో పెట్టేసుకొని వేపుకోవాలి. చూసారు కదా, బబుల్స్ వస్తున్నాయి. కాస్త తగ్గంగానే మనకు లైట్గా ఫ్రై అయిపోతుంది. మొత్తం ఒకేసారి ఫ్రై చేయకుండా ఒక 50% మాత్రమే ఫ్రై చేసి మనం ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఒక వాయు ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకొక వాయు కూడా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇలా ఒక 50% ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇది చల్లాడుతూ ఉంటుంది, మనం మిగతాది ఇలా ప్లేట్లోకి పెట్టుకున్నాక మిగతాది ఫ్రై చేసుకోవాలి. డబల్ ఫ్రై చేసుకోవాలండి. ఈలోగా మనకు చల్లారిపోయింది కదా పకోడీ, దాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రై చేసుకున్నది కాబట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మిగతాది కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ 65 చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.